హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ హెడింగ్ అండి, 4న గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ యువత సభలో పంపిణీ. గ్రూప్ 4 ఎవరైతే సెలెక్ట్ అయినరో వాళ్ళందరికీ ఈ నెల వచ్చే నెల 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన 9000 మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. మొత్తమైన గ్రూప్ 4లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ వచ్చే నెల 4వ తారీఖు రోజు పెద్దపల్లి జిల్లాలో జరిగే నిరుద్యోగ విజయోత్సవ సభలో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ముందుగానే గురుకుల ప్రవేశాలు. గురుకుల విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలపై కసరత్తు మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని రకాల ప్రవేశాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న గురుకుల సొసైటీలు ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇక గురుకుల విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలపై కసరత్తు మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని రకాల ప్రవేశాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న గురుకుల సొసైటీలు ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం గురుకుల ప్రవేశాల ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతూ వస్తుంది. ఆలస్యంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు బోధన అభ్యసన విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూన్2వ వారం నుంచే బోధన కార్యక్రమాలు ప్రారంభమవుతుండగా ఆలస్యంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ముందుగా బోధన పూర్తయిన పాఠశాలను దూరమవుతున్నారు. తర్వాత ప్రత్యేక తరగతుల్లో చెప్పే ముఖ్య పాఠాలను పరిమితం అవుతుండటంతో వారు చదువులో వెనుకబడుతున్నారనే ఆందోళన ఉంది. దీంతో ఈ పరిస్థితిని అధిగమించే దిశగా గురుకుల సొసైటీలు ప్రవేశాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జనవరిలోనే ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 5వ తరగతి ప్రవేశాలతో పాటే 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రవేశాల సైతం జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మే నెలాఖరు కల్లా ప్రవేశాలని పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందిస్తారు. ఇక పీజీ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రకటన మార్చ్ లేదా ఏప్రిల్లో ఇచ్చే అవకాశం ఉంది. 10th అర్హతతో అగ్నివీర్ 8 నుంచి హైదరాబాద్లో రిక్రూట్మెంట్ ర్యాలీ. హైదరాబాద్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 8 నుంచి 16వ తారీఖు వరకు గచ్చిబౌలిలో జిఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం అధికారులు ర్యాలీని నిర్వహించనున్నారు. 33 జిల్లాలకు చెందిన యువతి యువకులు ఇందులో పాల్గొనవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ పోస్టులకు 10th అగ్నివీర్ ట్రేడ్మెన్ పోస్టులకు 8వ తరగతి పాస్ అయి ఉండాలని అధికారులు వెల్లడించారు. 17 నుంచి 21 ఏండ్ల వరకు ఏజ్ ఉండాలి. జిఎంసీ బాలయోగి స్టేడియంలో ఈవెంట్స్ ఉంటాయని పేర్కొన్నారు. మహిళా మిలిటరీ పోలీస్ పోస్టులకు కూడా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా అభ్యర్థులు పాల్గొనవచ్చు. అభ్యర్థులు ర్యాలీకి డాక్యుమెంట్లన్నీ తీసుకొని రావాలి. రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందన్నారు. డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని. సందేహాలుంటే 0402774059, 2774024052 నంబర్లను సంప్రదించారు. 13 కొత్త నర్సింగ్ కళాశాలలకు 338 కోట్లు పరిపాలన అనుమతులు జారీ. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన భవన నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు 338 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట్, మహేశ్వరం, నర్సంపేట్, భువనగిరిలో ఏర్పాటు చేస్తున్న ఈ కళాశాలలకు ఒక్కోదానికి 26 కోట్లు కేటాయించారు. గ్రూప్ 1పై మళ్లీ సుప్రీంకోర్టుకు ప్రిలిమ్స్కీని సవాల్ చేస్తూ పిటిషన్. తెలుగు అకాడమిక్ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సి. గూగుల్, వికీపీడియా ఆధారంగా కీ రూపకల్పన. దీనిపై అభ్యర్థుల న్యాయ పోరాటం సోమవారం విచారణకు వచ్చే అవకాశం. గ్రూప్ 1 పరీక్షపై న్యాయ పోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓవైపు హైకోర్టు మెట్లకి పోరాటం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు GO 29పై కోర్టుకెళ్లినా అభ్యర్థులు మళ్లీ ఫైనల్ కీపై సైతం తలుపు తట్టారు. ఫైనల్ కీలో అనేక తప్పులున్నాయని, తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని కోరుతున్నారు నిరుద్యోగులు.
ఈ కేసులో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ వన్ ప్రాథమికకి టీజీపీఎస్సీ విడుదల చేయగా 1712 మంది అభ్యర్థుల నుంచి 6417 అభ్యంతరాలు వచ్చినాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న నెంబర్ 56, 59 తొలగించారు. ప్రశ్న నెంబర్ 115కు సరైన సమాధానం ఆప్షన్ 2, ఆప్షన్ 1 రెండు సరైనవిగా మార్చారు. అయితే అభ్యర్థులు మొత్తం 13 ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు లేవనెత్తారు. 35, 41, 45, 59, 64, 66, 67, 79, 99, 100, 106, 116, 119, 131, 139 అభ్యంతరాలు వ్యక్తం చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో 15 కేసులు, గ్రూప్ వన్పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. హైకోర్టులో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు GO 29 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టులోని కేసులు తేలే వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేయవద్దని, హైకోర్టు ఈ కేసులను త్వరగా విచారించాలని ఆదేశించింది. ఈ గురువారం గ్రూప్ వన్పై 5 పిటిషన్లు విచారించిన హైకోర్టు 26న తుది విచారణ జరుపుతామని ప్రకటించింది. అభ్యర్థులు ఒకవైపు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా మరోవైపు సుప్రీంకోర్టు పోరాటానికి రెడీ అయ్యారు. GO 29 సహా ఫైనల్ కీపై గల కేసుల్లో న్యాయం తమ వైపే ఉందని, రెండు కోర్టుల్లోనూ తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. 40423 మంది హాజరు. ప్రశాంతంగా నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్, ఒక్కో పోస్టుకు భారీగా కాంపిటీషన్. సెషన్ 2లో పేపర్ హార్డ్, సిలబస్లోని ప్రశ్నల కంటే హాస్పిటల్స్ అనుబంధ క్వశ్చన్లాడి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం 42244 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిబిటి మోడ్లో ఎగ్జామ్ నిర్వహించారు. 40423 మంది అంటే 95.69% హాజరయ్యారు. 2322 పోస్టుల భర్తీ కోసం జరిగిన ఎగ్జామ్కు ఫుల్ కాంపిటీషన్ ఉన్నది. గతంలో పోల్స్తే ఈసారి ప్రశ్నాపత్రం టఫ్గా వచ్చింది. సెషన్ 1తో పోల్స్తే సెషన్ 2 పేపర్ హార్డ్ ఉంది. సిలబస్లోని ప్రశ్నల కంటే హాస్పిటల్స్ అనుబంధ క్వశ్చనరీ ఎక్కువగా వచ్చిందని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక గురుకులాల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్లు వర్క్ చేస్తున్న వాళ్ళు సైతం మళ్ళీ ఎగ్జామ్ రాశారు. మంచి ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుందని ఇలా చేశారని అధికారులు చెప్తారు. ఇక నిబంధనల ప్రకారం వీళ్ళ అభ్యర్థిత్వం కౌన్సిల్ అయ్యే వరకు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గతంలో 317 జీవో ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన నర్సింగ్ ఆఫీసర్లు సైతం మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ రాశారు. వీళ్ళు సైతం ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. జాబులు వచ్చిన వారు మళ్ళీ పరీక్ష రాస్తూ అధిక కాంపిటీషన్ తీసుకొస్తున్నారని కొత్త నర్సింగ్ క్యాండిడేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తారు. కౌన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్, సర్కారుకు చేరిన 45 దరఖాస్తులు. రేస్లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్లు, వచ్చేవారం ఎంపిక ప్రక్రియ పూర్తి. బీసీ వైపు సీఎం మొగ్గు. బీసీ వర్గానికి చైర్మన్ పదవి, సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ బ్యూరోక్రట్ చైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో ఆయన ఉన్నట్టు ప్రచారం. సమర్థుడని పేరున్న సదరు ఆఫీసర్ను బీఆర్ఎస్ పాలకులు కావాలని ప్రియారిటీ ఇవ్వలేదన్న విమర్శలు ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను కొన్ని కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం ఇప్పుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి కూడా అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆల్రెడీ పాత ఆయన ఈ ఏడాది జనవరి 26 వరకు బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 3తో ఆయన 62 ఏళ్ళు పూర్తయితుంది. ఇప్పుడున్నటువంటి సెక్రటరీ మహేందర్ రెడ్డికి డిసెంబర్ 3 లోపల కొత్త ఆయన రిక్రూట్మెంట్ చేసే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.